బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల బట్ల శ్రీహరి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఈ అక్టోబర్ నెలలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ పన్నెండు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా నమస్తే గురుగారు వాగత్ వివసం పృక్త వాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అయితే ఈ అక్టోబర్ నెలలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరిస్తారా మేష రాశి వారికి ఈ పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి చూసుకున్నట్లయితే కుటుంబ స్థానంలో గురువు తృతీయ స్థానంలో కుజుడు అలాగే షష్టమ స్థానం కేతువు రవి బుధుడు మరియు సప్తమ స్థానంలో శుక్రుడు అలాగే పదకొండవ తారీఖు తర్వాత నుంచి బుధుడు సప్తమ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు ఇక లాభస్థానంలో శని భగవానుడు వక్రీకరించి మరియు వ్యయస్థానంలో రాహు ఏ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి గతం గతం కంటే కూడా ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి దిశగా వారి యొక్క జీవితం వెళ్ళబోతుందని చెప్పవచ్చు అన్నింట శుభ సమయం అనేటువంటిది మీ ముంగిట నిలుస్తుంది ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే గతంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ అక్టోబర్ పదిహేనో లోపల మీరు పరిష్కారం చేసుకోవడానికి గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి సమయం అలాగే దైవబలం అనుకూలము అలాగే గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ మేషరాశి వారికి అన్నింటా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు పైగా సూర్యగ్రహణ ప్రభావము ఈ రెండవ తారీఖు రోజున ఏర్పడబోతుంది అయితే ఈ మేషరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల అనుకోకుండా ఆకస్మికమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరం అవుతుంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను ఈ యొక్క మేషరాశి వారికి శుభయోగమే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే యంత్రాలు పనిముట్లు వాటి వ్యవస్థలతో ఉండి పనిచేసేటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్తలు పాటించాలి వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక రోజులు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వారికి వ్యాపారము చాలా గొప్పగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా నూతనముగా ఏవైతే ప్రణాళికలు చేపట్టాలని అనుకుంటారో వాటన్నిటికీ కూడా ఈ మేషరాశి వారికి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు శుభ రోజులుగా చెప్పబడి ఉన్నది కాబట్టి వ్యాపార విస్తరణ కావచ్చు లేకపోతే ఇతర బ్రాంచ్లు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఇంకా పెట్టుబడుల రూపంలో ఇంకా ఏదైనా కానీ మీరు సాధించుకోదలిస్తే ఇవన్నీ కూడాను అనుకూలమైనటువంటి సమయంగా మేషరాశి వారికి చెప్పవచ్చు అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలి వినియోగించుకోగలిగినట్లయితే ఈ మేషరాశి వారు అన్నింటా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది అవుతుంది అలాగే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో లేదా ఉన్నత అధికారుల యొక్క అండదండలతో మీ యొక్క ప్రతిభను ప్రాముఖ్యతను మీరు పెంచుకుంటారని చెప్పవచ్చు ఇక వివాహార్థులకి చక్కగా వివాహార్థులకి అనుకూలమైనటువంటి సమయం వివాహ సంబంధాలు కుదిరి వివాహ తాంబూలాలు పుచ్చుకునే సమయం వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక లాభస్థానంలో శని వక్రీకరించి ఉండడం ద్వితీయ స్థానంలో గురువు అలాగే లగ్నాధిపతి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో శుభస్థానంలో ఉండడం షష్టం వందు రవి ఇన్ని రకాలుగా సప్తమందు శుక్రుడు మరియు బుధుడు కూడా రేపు పదకొండవ తారీఖు నుంచి ప్రవేశం చేస్తాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ తొమ్మిది గ్రహాలలో అనుకూలమైనటువంటి రోజులు అనుకూల గ్రహాలు ఎక్కువగా ఉండడం చేత ఈ మేషరాశి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏ రోజు ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నట్లయితే ఒకటో తారీఖు రోజున ప్రధానంగా గమనించుకుంటే ఈ ఒకటో తారీఖు రోజున మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులలో ఒత్తిడి గుడి కాకుండా చూసుకున్నట్లయితే మంచి రోజులుగా చెప్పవచ్చు ఇక రెండు మూడో తారీఖులు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి రాని బాకీలు వసూలు అవుతాయి రెండు మూడు తారీఖుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతుంటాయి చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకొని విజయం దిశగా మీరు ముందుకు వేస్తారని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో మీ జీవిత భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కావచ్చు మీకు అభివృద్ధి పదంలో ఉంటారు దాంపత్య విభేదాలు తొలగిపోయి ఈ యొక్క మేషరాశి వారు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు పొందడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తారీఖుల్లో మాత్రం గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే ధన నష్టం కూడా జరగబోతుంది అలాగే మీరు ఇప్పటి ఈ ఏడు ఎనిమిది తారీఖుల్లో ఏదైనా కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అనగా ఖర్చుల విషయంలో ఏవైనా ప్లాన్ చేసుకున్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ ఏడు ఎనిమిది తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచరం అవుతున్నాయి మీరు ప్లాన్ చేసుకున్న ఖర్చులు ఆకస్మికంగా అయ్యేటువంటి ఖర్చులు తోడై ఇబ్బడి ముబ్బడిగా మీకు సమస్యలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఇక తొమ్మిది పది పదకొండు ఈ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీ యొక్క సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే సంతానం మూలకంగా చిక్కులు కానీ సమస్యలు కానీ ఖర్చులు కానీ అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి లౌక్యంగా మీ సంతానంతో వ్యవహరించండి ఖర్చులు కూడా అధికంగా గోచరమవుతున్నాయి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ యొక్క పన్నెండు పదమూడు తారీఖుల్లో నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు అలాగే ఉద్యోగార్థులు మంచి ఉద్యోగ భవిష్యత్తును పొందే అవకాశం గోచరం అవుతుంది ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అన్నింటా విజయదుందుగించేటువంటి అవకాశం మీకు కనబడుతుంది కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి వ్యాపార రంగంలో కానీ వ్యాపారం కానీ వృత్తి వృత్తిలో కానీ లేదా చేతి వృత్తులు కళా వృత్తుల్లో ఉన్నా కానీ లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ సమస్తమైనటువంటి మేషరాశి చెందిన వాళ్ళందరికీ కూడాను ఈ పద్నాలుగు పదిహేనో తారీఖులు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఏతావాత ఉన్నటువంటి పదిహేను రోజుల్లో ఒక ఆరు రోజులు తప్ప మిగతా తొమ్మిది రోజుల పాటు ఆనందదాయకంగా గడిపేట అవకాశం ఉంది కాబట్టి సంతోషకరంగా జీవిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి సమస్యలు అనేటువంటివి దైవానుగ్రహం మరియు పితృదేవతానుగ్రహం వల్లనే తీరుతాయి కాబట్టి అక్టోబర్ రెండవ తారీఖు రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది మన దేశంలో ఆ యొక్క సూర్యగ్రహణ ప్రభావం మూడవ తారీఖు రోజున ఉంటుంది కాబట్టి రెండవ తారీఖు రోజున భాద్రపద మహాలయ అమావాస్య కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది మహాలయ అమావాస్య సందర్భముగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఏ విధంగా పాల్గొనాలి గోతనామాలు నమోదు చేసుకోవాలో తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది మన భారతదేశానికి వచ్చేసరికి మూడో తారీఖు అవుతుంది కాబట్టి మూడో తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సూర్యగ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కేవలం అంటే ఈ సూర్యగ్రహణానికి మాత్రం కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క దో గ్రహణ దోష నివారణ హోమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అయితే గురుగారు ఈ రాశి వాళ్ళు మెరుగైన ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహార మార్గాలు ఉన్నాయంటారు మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది దైవబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువ రోజులు అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి మిగిలినటువంటి ఆరు రోజులు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా వీరు ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం గనక చేసినట్లయితే తప్పకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి చాలా చిక్కుముడులన్నీ చిక్కుముడి విడిపోయినట్టుగా సమస్యలు మీ నుంచి దూరం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే ఇది ఎన్ని రోజుల వరకు చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవాలమ్మా ఈ యొక్క పరిహారము లక్ష్మీ నరసింహకు రావలం స్తోత్రం కనీసం మూడు సార్లు అయినా కానీ ప్రతిరోజు చేసుకోవాలి థ్యాంక్ యూ గురుగారు నమస్తే అండి సర్వం శ్రీ ప్రబ్రహ్మార్పణమస్తు